నమస్తే అండి ఇది పదకొండు నలభై ఐదు ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చి చిన్న చినుముసలివాడ మనకి ఫ్లాట్కి యూడిఎస్ కింద నలభై ఆరు పాయింట్ డెబ్బై ఐదు వస్తుందండి యూడిఎస్ కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ఈ ఫ్లాట్ అయితే కొత్తది హాల్లోకి ఎంటర్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ అయితే మనకి వెంటిలేషన్ ఉంది అలాగే ఫాల్ సీలింగ్ కూడా చేసి మనకి ఇచ్చేస్తున్నారు మన నుంచి కాస్త ముందుకెళ్తే మనకి వాస్తవ ప్రకారంగా లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ రావడం జరిగింది వుడ్ వర్క్ అయితే మనకి చేసి ఇవ్వట్లేదండి అది మనమే చేయించుకోవాలి షేప్లో మన కిచెన్ బల్ రావడం జరిగింది వెంటిలేషన్ కూడా రెండు చిన్న కిటికీలు ఉన్నాయి ఆపోజిట్గా మనకి సెల్ఫ్లు వచ్చి సెల్ఫ్ల పైన కూడా మనకి చాలా ఎక్కువ స్పేస్ వచ్చింది అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఈ చిన్న రూమ్ కింద వచ్చింది అది యూటిలిటీ కోసం వాషింగ్ మెషిన్ పెట్టుకునే అవకాశం అయితే ఉందండి ఇది కారిడర్ వైపు వచ్చింది స్టేర్ కేస్ దగ్గర యూటిలిటీ రూమ్ వచ్చింది గాలి అయితే ఫ్రీగానే ఉంటుంది కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఈ మనకి ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాకి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది దాని ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది రైట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ మనం చూస్తే సింగిల్ డోర్ పెట్టేస్తుంది మనకి టైల్స్ పాల్ సీలింగ్ అంతా కూడా చేస్తుందండి ఒకవైపు అయితే మనకి పార్టీషన్ చేసి సెల్ఫ్లోనే అదేవిధంగా మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది అటాచ్డ్ బాత్రూంలో మనకి ఇండియన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది వాల్టైల్స్ బాగానే ఉన్నాయండి వెంటిలేషన్ కోసం వెంటిలేషన్ బాగానే ఉందండి ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకి ఈ ఏరియా ఎంత కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ టేబుల్ పెట్టుకునే అంత స్పేస్ అవుతుంది అక్కడ రెండు కిటికీలు ఇచ్చారు అలాగే ఒక డోర్ ఇచ్చారు ఇది మనకి బాల్కనీ కింద ఓపెన్ అవుతుంది బాల్కనీ స్పేస్ కూడా బాగుందండి నాలుగు అడుగులు వెడల్పు పొడవైతే అయితే చాలా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనం స్టీల్ గ్రిల్స్ పెట్టేసుకుంటే మనకి సేఫ్టీకి అయితే చాలా ఎక్సలెంట్ లుక్ వస్తుంది మన క్లాత్ పెట్టుకోవడం కన్నా ఈ వైపు అయితే చాలా చక్కగా ఉంటుందండి అక్కడి నుంచి మళ్ళీ మనం డైనింగ్ ప్లేస్కి వచ్చేస్తే ఇందాక చూసిన బెడ్రూమ్కి ఆపోజిట్లు మనకు బెడ్రూమ్ వస్తుంది ఆ డోర్కి ఆపోజిట్లో మనకి పార్టీషన్ చేసి సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి పైన అయితే ఒక చిన్న అటకొచ్చింది అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ మోడల్లో ఉందండి కన్సీల్ లైట్స్ కూడా ఉన్నాయి బీరువై పెట్టుకొని చివరిలో మనకి స్పేస్ అయితే పెట్టారు అదేవిధంగా డబల్ వెంటిలేషన్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ కూడా దీనికి వచ్చిందండి అటాచ్డ్ వాల్ వాల్టైల్స్ అయితే చక్కగా అనిపించే బాత్రూమ్ సైజు కూడా మనకి ఆల్మోస్ట్ మీడియం చిన్నది కాదు హ్యాండ్ వాష్ కూడా ఒక వైపు ఉంది వెంటిలేషన్ కూడా బాగానే ఉందండి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న పదకొండు నలభై ఐదు ఎస్ఎఫ్టీ కాబట్టి మనకి రూములు కానీ బెడ్రూము అలాగే డైనింగ్ హాలు చాలా చక్కగా అనిపించాయి ధర విషయానికి వస్తే ఇది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ ఉంటుంది వీడియో చూడగానే లైక్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్